నాకు తెలిసి లిటరల్లీ మీ గోస్లింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా కూడా ఆల్రెడీ ప్రీమియర్స్ లోనే ద ఫాల్ గై ఫిల్మ్ ని చూసేసి ఉంటారు. బట్ మా ఏరియాలో కుదరలేదు కాబట్టి వాళ్ళ రిలీజ్ డేట్ నే చూడాల్సి వచ్చింది. ఏంటి, రాయన్ గోస్లింగ్ రూసో బ్రదర్స్ తోటి గ్రే మ్యాన్ ఫిల్మ్ తర్వాత బార్బీలో కూడా ఇప్పుడు ఈ ఫిల్మ్ డైరెక్ట్ గా ఒకప్పుడు ఇంట్రోవర్ట్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలాంటి రోల్స్ ని మరి చేయడం మానేశాడా అనే డౌట్స్ ఫ్యాన్స్ కి బాగా క్రియేట్ అయింది. బట్ ఈ ఫిల్మ్ అయితే మాత్రం వింటేజ్ గోస్లింగ్ వైఫ్ ఇచ్చేలాంటి రోల్ నే చేశారు ఈ ఫిల్మ్ లో. ఈవెన్ బార్బీలో కూడా హ్యూమర్ అండ్ రొమాంటిక్ టచ్ ఉంటుంది అనుకోండి. బట్ ఈ ఫిల్మ్ కాస్టింగ్ మంచి క్రేజీగా అనిపిస్తుంటది. లాస్ట్ ఇయర్ బార్బీ ఓపెన్ హేమర్ హాలీవుడ్ హిస్టరీలోనే మర్చిపోలేని క్లాష్ బార్బీన్ హేమర్, అందులో హీరో ఇందులో హీరోయిన్ ఇద్దరిని కూడా రిప్లేస్ చేసి ఈ ఫిల్మ్ లో జోడీగా పెట్టినట్టు అనిపించింది. ఆ జోడీ బాగా ఫన్నీగా కుదిరింది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ గానీ ఫన్నీ డైలాగ్స్ గానీ ఒక స్టంట్ మ్యాన్ కి కెమెరా మ్యాన్ కి మధ్య జరిగిన ఒక రొమాంటిక్ స్టోరీ లాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత థ్రిల్లింగ్ యాక్షన్ అడ్వెంచర్ వైబ్స్ లోకి తీసుకువెళ్లి బట్ థ్రోట్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంటర్టైనింగ్ గా ఫన్నీగానే సినిమా అంతా కూడా వెళ్ళడం అనేది దేవుళ్ళి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక మంచి సమ్మర్ ఎంటర్టైనర్ ని అనిపించింది. రాయన్ గోస్లింగ్ క్యాస్టింగ్ వలన చాలా మంది ఇంట్రోవర్ట్స్ ని పుల్ చేయొచ్చు. దాంతోపాటు రొమాంటిక్ ట్రాక్ అండ్ వింటేజ్ హాలీవుడ్ రామ్ కామ్ లాంటి వైబ్స్ ఇస్తుంటాయి కాబట్టి కపుల్స్ కి ఫ్యామిలీస్ కి కూడా మంచిగా యాక్షన్ గా ఫన్నీగా సమ్మర్ టైమ్ లోని ఇలా అన్ని కలగలిపినట్టు సెట్ అయింది. బట్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టేకింగ్. డేవిడ్ లీచ్ డైరెక్టర్ గారు ఒక స్టంట్ పర్ఫార్మర్ అని మనందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్ లో లీడ్ క్యారెక్టర్ కూడా ఒక స్టంట్ మ్యాన్, సో ఆయన రిఫర్ చేసుకుని తీసారో లేదో మనకు తెలియదు. బట్ ఫిల్మ్ లో అయితే మాత్రం ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట స్టార్టింగ్ లోని. ఆ కార్ యాక్సిడెంట్ అయ్యి రోల్ అయ్యే సీన్ అయితే ఆల్మోస్ట్ 8.5 rounds అయితే మాత్రం క్యానన్ రోల్స్ చేయడం వలన గిన్నిస్ రికార్డ్ ని కూడా వాళ్ళు పొందారు ఈ ఫిల్మ్ టీమ్. అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ యాక్షన్ స్టంట్ టేకింగ్ లో అయితే మాత్రం అలా కార్ అన్ని సార్లు పల్టీలు కొట్టడం అనేది ఒక గిన్నిస్ రికార్డ్ గా స్టంట్ కోఆర్డినేటర్స్ అయితే మాత్రం విన్నారు ఈ ఫిల్మ్ తోటి. ఆ యాక్షన్ స్టంట్స్, అడ్వెంచరస్ సీన్స్, చేసింగ్ సీక్వెన్సెస్ అయితే మాత్రం మంచి ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా సీటేజ్ లో కూర్చోబెట్టేలాంటి థ్రిల్లింగ్ వేవ్స్ ఇస్తాయి. డేవిడ్ లీచ్ గారి ప్రీవియస్ బుల్లెట్ ట్రైన్ లో కూడా ఆల్మోస్ట్ ట్రైన్ లోనే సినిమా అంతా కూడా అవుతుంది. బట్ టేకింగ్ లోని గానీ ఆ సినిమాటోగ్రఫీ గానీ ఆ స్టంట్స్ డిజైనింగ్ గానీ చాలా యూనిక్ అటెంప్ట్ లా అనిపిస్తుంటాయి. దాంతోపాటు స్టోరీ కూడా అదే గ్రిప్పింగ్ గా మొత్తం కలగలిపినట్టు చాలా క్యారెక్టర్స్ తో ఉండే చిక్కుముడి విప్పినట్టు కూడా ఈ ఫిల్మ్ లో కూడా అలాంటి వేవ్స్ ఎక్కువగా ఇస్తాయన్నమాట. అంటే ఆయన బాగా అడ్వాంటేజ్ తీసుకోగలిగిన యాక్షన్ పోర్షన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్స్ లో గానీ డ్రామాలో గానీ దాంతోపాటు స్టోరీ కూడా అన్ప్రెడిక్టబుల్ గా వెళ్లేలాగా స్క్రిప్ట్స్ ని చూస్ చేసుకోవడం కూడా చాలా మంచి అటెంప్ట్స్ ఆయన నుండి. ఎనీవే మే మంత్ లో అయితే మాత్రం చాలా హాలీవుడ్ ఫిల్మ్స్, అంటే 4 వారాలు కూడా 4 పెద్ద ఫిల్మ్స్ కమర్షియల్ ఫిల్మ్స్ ఉన్నాయి. బట్ కాంపిటీషన్ ఎలా ఉంటాయో చూద్దాం. బట్ ఈ ఫిల్మ్ కూడా బాక్సాఫీస్ దగ్గర బాగా పర్ఫామ్ చేసేలాగా ఫస్ట్ హిట్ గా ఈ మే లో ఫిక్స్ అయిపోయింది. ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నిర్ణయిస్తున్న రేటింగ్ 7.8/10. నాకైతే పర్సనల్లీ డైరెక్టర్ డేవిడ్ లీచ్ గారి కెరీర్ లో బాగా ఇష్టమైన ఫిల్మ్ అంటే హబ్షన్ షా. అయితే ఇది ఆయన కెరీర్ బెస్ట్ అనను గానీ ఒక మంచి ఎంటర్టైనర్. అలానే సిగ్మా గోస్లింగ్ ఫ్యాన్స్ కి ఆయన టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఒకప్పుడు వింటేజ్ లో ఇంట్రోవర్డ్స్ కి డిప్రెషన్ పీపుల్స్ కి కనెక్ట్ అయ్యేలాంటి కల్ట్ రోల్ కాకపోవచ్చు గానీ ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్ అనమాట. సమ్మర్ లో మూవీ లవర్స్ పక్కాగా ఈ ఫిల్మ్ ని టేస్ట్ చేయొచ్చు. సో మీకైతే నా రివ్యూ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఒకవేళ మీరు కూడా ఈ ఫిల్మ్ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే మీరు కూడా లిటరల్లీ మీ గోస్లింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.